महाराष्ट्र राजधानी मुंबई कीलक राजकीय परिणामाल वेदिक काबोतोंदी 2024 सार्वत्रिक एन्निकल्लो गेलिपे लक्ष्यंगा इंडिया एनडीए पक्षाल व्यूह प्रति व्यूहालकु क्षेत्रंगा निलवनुंदी इवाळ रेपु ओवैपु इंडिया कूटमी मूडो भेटी मरोवैपु बीजेपी सारथ्यंलोनी महाराष्ट्र प्रभुत्वं रेंडु रोजुल समावेशालु जरगनुंडटं राजकीय वर्गाल्लो तीव्र आसक्तिनी रेकेत्तिस्तोंदी इंडिया कूटमी समावेशानिकी सर्वं सिद्धमैंदी भेटीलो पाल्गोनेंदुकु इप्पटिके लालू ममता बेनर्जी वंटि नेतलु ओक्कोक्करुगा मुंबईकी चेरुकुंटुन्नारु बेंगळूरुलो जरिगिन रेंडव भेटीलो ई कूटमिकी इंडियागा नामकरणं चेसिन नेतलु इवाल्टि नुंचि रेंडु रोजुल पाटु जरपबोये ई कीलक समावेशंलो तम लोगोनु आविष्करिंचनुन्नारु सीट्ल सर्दुबाटु अंशंपै कीलकंगा चर्चिंचे अवकाशं उंदि ई 28 पार्टील नुंचि 63 मंदि प्रतिनिधुलु हाजरय्यే अवकाशं उंदि మరోవైపు బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పోటీగా అన్నట్లు రెండు రోజుల పాటు సమావేశాలకు సన్నద్ధమైంది రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది ఇవాల సీఎం ఏకనాథ్ షిండే అధికారిక నివాసంలో భేటీ జరగనుండగా రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు ఈ సమావేశం సీఎం ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ల సారథ్యంలో జరగనుంది ప్రధాని మోడీ చరిష్మా తగ్గలేదని మళ్ళీ రుజువైంది 80% మంది భారతీయులు మోడీపైన సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది వీరిలో 55% మంది మోడీపైన అత్యంత సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది 5% మంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న దృష్ట్యా ఆ సంస్థ ఓ సర్వే నిర్వహించిన నివేదిక విడుదల చేసింది అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత కోలాహలంగా సాంప్రదాయంగా జరుగుతున్నాయి గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు బంధువులు కుటుంబ సభ్యులతో ప్రతి ఇంట సందడి కనిపిస్తోంది రాఖీలు స్వీట్ల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి ప్రయాణికులతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రోడ్లు రద్దీగా మారాయి స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు ఢిల్లీ పాఠశాలల విద్యార్థుల ప్రధాని నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు అనంతరం మోడీ వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు దేశ ప్రజలకు ప్రధాని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రక్షాబంధన్ ఒక పవిత్రమైన పండుగని భారతదేశ సంస్కృతికి ప్రతిరూపమని కొనియాడారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముంబై చేరుకున్నారు ఇవాల్టి నుంచి జరగనున్న ఇండియా కూటమి భేటీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న ఆమె అమితాబ్కు ఉద్దవ్ ఠాక్రేకు రాఖీ కట్టారు కుటుంబ బంధాల్లోని గొప్పదనాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ భారతీయ సంస్కృతికి రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందన్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచించి టీడీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు చంద్రబాబు ఏపీలోని టీడీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని చెప్పారు ఆడపడచల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధనని ఆ రోజు రావాలని ఆశపడుతున్నానని అన్నారు పవన్ కళ్యాణ్ ఏపీలో 30,000కు పైగా ఆడపిల్లలు మహిళలు అదృశ్యమయ్యారని చెప్తున్న అధికారిక గణాంకాలు గుండెలను పిండేస్తున్నాయని చెప్పారు రాఖీ పండుగ అన్నచెల్లెళ్ల బంధానికి ప్రతీక అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రస్తుతం భారత చంద్రుడిపై కూడా రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటుందన్నారు తెలంగాణ రాజభవన్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి దేశ సరిహద్దుల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి జమ్మూ కాశ్మీర్లో మహిళలు చిన్నారులు సైనికులకు రాఖీలు కట్టారు ఊరి సెక్టార్ అక్నూర్ సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాలకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు ఆవులకు ప్రత్యేక పూజలు చేసి కొమ్ములకు రాఖీలు కట్టారు మంగళహారతులు ఇచ్చి స్వీట్స్ తినిపించారు ఆవులను అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తున్నామని అందుకే మొదటి రాఖీని ఆవుకి కట్టినట్లు భక్తులు చెబుతున్నారు ఛత్తీస్గఢ్లో ఓ మహిళ రక్షాబంధన్ సందర్భంగా కిడ్నీ దానం చేసింది ఆమె సోదరుడు ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు డయాలసిస్తో కాలం వెళ్లదీస్తున్నాడు భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరనుంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి రేపు జల ప్రవేశం చేయనుంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీమణి సుదేశ్ ధన్కర్ ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో దీన్ని ప్రారంభించనున్నారు తాను విడుదల చేసిన 2023కు సంబంధించి కొత్త స్టాండప్ మ్యాప్ ను చైనా సమర్థించుకుంది అరుణాచల్ ప్రదేశ్ ఆక్సాయ్ చిన్ తమ భూభాగాలుగా చూపిస్తూ చైనా ఇటీవల 2023 కొత్త స్టాండర్డ్ మ్యాప్ ను విడుదల చేసింది దీనిపైన భారత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది ఏపీ సీఎం జగన్ ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది కుటుంబంతో కలిసి యూకే వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు
టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన యాత్ర జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటన్న లోకేష్ గోదావరి జిల్లాలో మమకారం వెటకారం రెండు అద్భుతమేనన్నారు. తెలంగాణ బీజేపీ బస్సు యాత్రకు రెడీ అవుతోంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసింది. యాత్ర కోసం మూడు మార్గాలను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. ముగ్గురు అగ్రనేతలతో బస్సు యాత్ర చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ట్వీట్ చేశారు. జనం జీవితాల్లో సంతోషం నింపుతామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తామన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. తెలంగాణలో అధికార పార్టీ నాయకుల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్ర జిల్లా స్థాయి నేతలను కోట్లు వెచ్చించి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో బీసీ లొల్లి మొదలైంది. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు ఆ వర్గ నేతలు. ఇదే అంశంపై ఆర్ కృష్ణయ్య మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. పొత్తుల కోసం ఢిల్లీ నేతల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట వీడాలని సీపీ అధినేత నారాయణ సూచించారు. ఏపీలో వైసీపీ బీజేపీ కలిసే ఉన్నాయని ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలన్నారు. అసంతృప్త బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా పాలేరు సీటు ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు రాగానే జై శ్రీరామ్ అంటే ఓట్లు రాలుతాయనే భ్రమలో ఉన్నారని కమలం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. 7 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన తన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ హిటాచీ గ్రూప్ సబ్డెరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తాజాగా తన కంపెనీని నిజామాబాద్ ఐటీ హబ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ మార్గంలో స్టీల్ వంతెన ప్రారంభమైన నేపథ్యంలో ఆ రూట్లో వెళ్లే బస్సులను పునరుద్ధరించినట్లు తెలిపింది. సికింద్రాబాద్ మణికొండ మార్గంలో కొత్తగా బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. 5K5M నెంబర్ సర్వీసు బస్సులు మేదిపట్నం మీదుగా మణికొండకు వెళతాయని వెల్లడించింది. తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. వేములవాడ నియోజకవర్గ పరిధిలో సాగునీరు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని 9వ ప్యాకేజీకి చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టారు. మహారాష్ట్రలో మరో మీటింగ్ కు సిద్దమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు షోలాపూర్ కు వెళ్లారు. ఆ పార్టీ నేతలు షోలాపూర్ మార్కండేయ రథయాత్రలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయ ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తరఫున 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు కేసీఆర్. జనగాం జిల్లా పాలకుర్తిలో వచ్చే నెల 4న పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉంటాయని ఆదేశించింది. తమను రెగ్యులరైజ్ చేయాలని 13 వర్సిటీల్లోని పార్ట్ టైం లెక్చరర్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ మాస్కులను ధరించి మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి ఆఫీస్ గేట్ ముందు ధర్నా చేశారు. దళిత బంధు స్కీంపై హైకోర్టు పిల్ దాఖలైంది. రాబోయే ఎన్నికల సందర్భంగా దళిత బంధు అర్హులను ప్రస్తుతం ఎంపిక చేస్తుందని పిటిషనర్ వాదించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేదని కోర్టుకు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో మరో శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. కాలభైరవ స్వామి ఆలయంలో ఉన్న చాణుక్యుల నాటి శాసనాన్ని పరిశోధన బృందం గుర్తించింది. హైదరాబాద్ పబ్లిక్ బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. దేశంలో రాజకీయ మార్పును తీసుకురావడంలో తమ కూటమి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై తమ కూటమిలో చర్చ జరగలేదన్నారు.
విపక్ష కూటమిలోని పార్టీలకు సిద్ధాంతాలు వేరేనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఏకైక లక్ష్యమన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరని అంశంపై స్పందిస్తూ తమ కూటమిలో ప్రధాని అభ్యర్థులకు చాలా ఛాయిస్లు ఉన్నాయన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తాము ఏ కూటమిలోను చేరడం లేదన్నారు ఇండియా ఎన్డీఏ కూటమిలు రెండు ఒకటేనన్నారు అవి పేదలంటే గిట్టని ధనిక పార్టీలన్నారు విపక్ష కూటమి మీటింగ్ జరుగునున్న తరుణంలో ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ పేరు తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది అయితే కేజ్రీవాల్ విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో లేరని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది చైనా వివాదాస్పద మ్యాప్ పైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు లడాక్ లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోదీ చెప్పింది అబద్ధమని మరోసారి ఆరోపించారు రాహుల్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లోని ఒక మహిళా పెద్దకు 2000 రూపాయలు అందించనుంది మోదీ సర్కార్ బిలియనీర్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ సంపన్నులకు ఊడిగం చేయడం కాషాయ సర్కార్కు లక్ష్యంగా మారిందన్నారు ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది భారత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ఢిల్లీ పోలీసులు పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి సమావేశాలు జరిగే వేదికల వద్ద ఏఐ అధిరిత కెమెరాలు సాఫ్ట్వేర్ అలారాలు డ్రోన్లు పహారా కాస్తున్నాయి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్న మంచిదనే అభిప్రాయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త పవార్ మిత్రుడు సైరస్ పూనావాలా చెప్పారు శరద్ పవార్ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు దూరమైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ఎంపీ ఆధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ను రద్దు చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ లోక్సభ స్పీకర్ను కోరింది దీంతో ఆయన సస్పెన్షన్ను ఉపసంహరించే తీర్మానాన్ని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అధికార కాంగ్రెస్ ను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ జోరు పెంచింది చిత్తోర్గఢ్ లో జరిగిన బీజేపీ ప్రచారంలో తొలిసారిగా చంద్రయాన్ 3 విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది చిత్తోర్గఢ్ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిపి జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రయాన్ ల్యాండర్ నమూనాను ప్రదర్శించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఆదిత్య L1 మిషన్ కోసం అంతా రెడీ అయ్యింది లాంచ్ రిహార్సల్స్ తో పాటు వెహికల్ ఇంటర్నల్ చెకింగ్ కూడా పూర్తైనట్లు ఇస్రో ట్వీట్ చేసింది ఆదిత్య మిషన్ కు చెందిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది సింగపూర్ కు బియ్యం ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది సింగపూర్ లో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది బియ్యం దేశీయ ధరలను స్థిరంగా ఉంచడానికి జూలై 20 నుంచి బాస్మతి ఏతర తెల్ల బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించింది నాస్తికురాలైన డిఎంకే ఎంపీ కనిమొళి మదురై మీనాక్షి ఆలయాన్ని సందర్శించారు గ్రామ అభివృద్ధి పంచాయతీరాజ్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్న ఆమె 11 మంది ఎంపీల బృందంతో కలిసి మదురైకి వెళ్లారు ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ఎంపీలు సమీపంలోని దుకాణంలో గాజులు కొనుగోలు చేశారు తమిళంలో మాట్లాడి కనిమొళి వారి కోసం బేరమాడారు కనిమొళి బృందం ఆలయంలో ఉన్న సమయంలోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి వెళ్లారు ఆయనకు మాజీ మంత్రి సెల్లూరు రాజు స్వాగతం పలికారు మధురైలో 20వ తేదీన జరిగిన పార్టీ సదస్సు విజయవంతమైంది దీంతో మొక్కు చెల్లించుకునేందుకు ఆయన మీనాక్షి దర్శనానికి వచ్చారు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ శక్తి పీఠాల్లో ఒకటైన మాత వైష్ణోదేవిని సందర్శించుకున్నారు జవాన్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు పఠాన్ సినిమా విడుదలకు ముందు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నారు షారుఖ్ ఖాన్ అదే సెంటిమెంట్తో మరోసారి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జెడిఎస్ పార్టీ నేత హెచ్డి కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ప్రస్తుతం వైద్యులు కుమారస్వామికి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్లు కష్టపడి అద్భుతమైన బంకర్ను నిర్మించుకున్నాడు హార్దోయ్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ అహ్మద్ 2 అంతస్తుల్లో 11 రూములతో ఒక బంకర్ను నిర్మించాడు 12 ఏళ్లుగా ఒంటరిగా ఈ నిర్మాణం కోసం కష్టపడ్డాడు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ భారీ సంఖ్యలో వీడియోలను తొలగించింది యూట్యూబ్ కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించడంతో మన దేశంలో 2023 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది
చైనా టూర్ కు సిద్ధమవుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్ లో చైనాలో జరగనున్న బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరు కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు దీనికి పుతిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది పుతిన్ చైనా టూర్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయినట్లుగా సమాచారం యుక్రెయిన్ పైన రష్యా సైనిక చర్యలో భాగంగా పుతిన్ పైన పలు కేసులు నమోదయ్యాయి యుక్రెయిన్ చిన్నారులను రష్యా అపహరించిందన్న ఆరోపణలపైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు దీంతో పుతిన్ రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళటం లేదు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట దక్కలేదు తోషకాన అవినీతి కేసులో నమోదైన శిక్షను హైకోర్టు నిలిపివేయడంతో ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వస్తారని భావించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు జో బైడెన్ కు మతి భ్రమించిందని ఆయన చర్యల కారణంగా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం సంభవించిన ఆశ్చర్యం లేదన్నారు ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూ మూన్ పరిణామం చోటు చేసుకుంది భారత్లో బుధవారం రాత్రి 9:30 గంటలకు సూపర్ మూన్ ఆవిష్కృతమైంది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి ఏం చేయాలనే అంశాలను చెప్పుకొచ్చారు రేపు ఖుషి రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన విజయ్ పెళ్లి గురించి హింట్ ఇచ్చేశాడు తనకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటానని ఎవరో ప్రెషర్ పెడుతున్నారని నిర్ణయం తీసుకోనని చెప్పారు ఒకవేళ కుదిరితే మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు ఫిడే వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన భారత చెస్ యువ సంచలనం ప్రజ్ఞానందకు ఇండియాలో ఘన స్వాగతం లభించింది చెన్నై ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ మాస్టర్ను అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు